అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. చాలా రోజులైంది ఈ వీడియో పెట్టి, కానీ చాలా మంది అడిగారండి ఏమి ఇంకా వీడియో పెట్టలేదు. మెసేజ్లోనే వచ్చింటాయి నాకు, ఏమైంది మీ హెల్త్ బాగుంది అని కొంతమంది. ఫోన్ లో కూడా పెట్టారు మెసేజ్, వీడియో పెట్టడం లేదు అని, వీడియో పెట్టట్లేదు, చీరలు పెట్టట్లేదని, మీ హెల్త్ బాగుందే అని, ఎందుకు వీడియోలు తీయట్లేదని ఫోన్లో అంటున్నాను. నేను ఫోన్ అని కాదు, యూట్యూబ్లో ఫోన్ అంటే అందరం పెట్టే ఫోన్లోనే కదా అంటారేమో. సరేనండి, ఎందుకు తీయలేదంటే ఈమెమో ఈ బర్త్డే అని చెప్పి బెంగళూరుకి కూతురులు ఇద్దరు అక్కడ ఉన్నారని చెప్పి ఈమె పోయిందండి, ఒక వారం పోయింది రాలా. ఈ కూతురు బర్త్డే అని ఈమె ఒరిస్సాకు పోయి ఒక వారం రోజులు ఉండేసి వచ్చింది, అందువల్ల ఒక 15 రోజులు గ్యాప్ వచ్చేసింది. ఆమె లేకపోయినా నేను తీయలేను, నేను లేకపోయినా ఆమె తీయలేదు, ఎందుకంటే ఇద్దరం ఒంటరి వాళ్ళం అయిపోయాం. పిల్లలు దూరంగా వెళ్ళిపోయినారని చెప్పి మరి ఒంటరి వాళ్ళం అని చెప్పారు, అది వేరే అర్థం వచ్చేస్తుంది. మళ్ళీ అంత దూరం మనల్ని చూసి అంత దూరం ఆలోచించట్లేదు జనాలు. అదండి, అందుకని వీడియోలు పెట్టలేదండి. కానీ అసలు కొంతమంది బయటకు వెళ్తే ఎంత బాగా వీడియోలు తీసి పెడతారు. నేను చెప్పా అంటే యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేయలేను, ఈమె ఫోన్ నుంచి అప్లోడ్ చేయాలా. అక్క నువ్వు ఒరిసాకి వెళ్తున్నావు కదా, ట్రైన్ లో కూడా 2-tier AC లో పోయావు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒక వీడియో ట్రైన్ లో పెట్టక ఇట్లా వెళ్తున్నామని, లేదా శ్రీజాకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బాగుందంట ఒరిసాలో. అక్కడ తీసానండి రెండు వీడియోలు తీసుకుంటా, నవరాత్రి ఇంకా పెట్టలే వాటిని, నేను ఎందుకు పెట్టడమా వచ్చే నవరాత్రి వచ్చి. కాదు కాదు, ఇప్పుడు మనం ఎందుకు తీయలేదో, ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్పి తర్వాత పెడదాం అనుకుంటా. పెట్టిందండి రెండు వీడియోలు తీసున్నానండి జార్సుగూడలో, చాలా బాగుంది. అక్కడ నవరాత్రుల్లో వెళ్ళాం కదా, ఒక 5-6 రోజులు ఉన్నాను. అంటే మనకి ఇక్కడ చేసేదానికి వాళ్ళు అక్కడ చేసేదానికి చాలా తేడా ఉంది, చాలా బాగా చేశారు. ఆ వీడియోలు పెడతాను మీకు చూడండి. మా శ్రీజ రూమ్ టూర్ కూడా తీసుకుందాం ఒకటి. అంటే ఎందుకు తీసానంటే ఆ అమ్మాయిని గురించి తీసా, హారిక గురించి. శ్రీజ పక్క అమ్మాయి, పక్క బెడ్ అమ్మాయి. అమ్మాయి ఎంత నీట్ గా ఉంటుందండి, అసలు ఆ ఏజ్ లో పిల్లలు ఉండాలంటే నమ్మలేదు. అంటే జాబ్ చేస్తా చదువుకునే పిల్లలు హడావిడిగా ఉంటారు, ఎక్కడక్కడ పడేసుకొని ఉంటారు, చూస్తుంటాం కదా మనం. అమ్మాయిని చూసి చాలా మంది నేర్చుకోవాలి, చాలా మంది అంటే మా పిల్లల సంగతి కూడా చెప్తున్నాను నేను. ఉన్నాయి మాకు కూడా 3 దెయ్యాలు, ఆ 3 దెయ్యాలు కూడా ఏమంత చెందు ద బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ అనుకుంటారేమో. మొన్న నేను బెంగళూరుకి వెళ్ళాను కదా, వెళ్ళేసరికి 2 బీరువాళ్ళకి 3 సూట్కేసులకి ఉన్నాయి, అన్ని దురికి పెట్టేస్తుంది, మడతలు లేవు ఒక్కదానికి కూడా. అమ్మాయి ఎంత నీట్ గా పెట్టుకుంటుందండి రూమ్. అందుకని శ్రీజ రూమ్ టూర్ కూడా తీసిందా మీకు చూపిస్తా. తర్వాత చీరలు కూడా చాలా వచ్చున్నాయి, చీరలు వీడియోలు పెట్టడం లేదని అడుగుతున్నారు. ఏమండి టస్అప్ చీరలు అడుగుతున్నారు కదా చాలా మంది, ఈరోజు టస్అప్ చీరలు రేపో ఎల్లుండో పెడతాము, మంచిగా ఉన్నాయి చాలా. ఈరోజు సండే కదండి, కొంచెం బిజీ అనమాట. ఈమెకి 2 పిల్లలు వచ్చిన్నారు, మా మొన్న వచ్చారు 2 రోజులు సెలవని. చిన్న వచ్చింది, చందు వచ్చింది, వాళ్ళకి కావాల్సిన ఆమెకి ఇష్టమైంది, ఆమెకి ఈమెకి ఇష్టమైంది, ఈమెకి చేసి పెట్టి అదే అంటుంది. పొద్దున్న లేసి దోశ చికెన్ చేసిందంట, దోశ ఇడ్లీ చికెన్ చేసిందంట. ఇప్పుడేమో చికెన్ ఫ్రై మళ్ళీ చేపల పులుసు చేసిందంట, ఆమె పిక్కిల్ కూడా చేసింది, చికెన్ పిక్కిల్ చేసిందంట. ఇన్ని చేసి పొద్దునేమో 2 ఇడ్లీలు కరివేపాకు పొడేసుకొని ఉందంట, ఇప్పుడేమో అన్నం చింతకాయ పచ్చడి వేసుకొని ఉందంట. ఎందుకంటే ఆమె నాన్ వెజ్ మానేసింది, పాపం ఎంత బాధపడిపోతుందో నేను ఎక్కడ చేసి వాసన మాత్రం చూసిందంట. వాసన కూడా ఒకప్పుడు ఎంజాయ్ చేసేదండి, వాసన చూస్తా ఇప్పుడు ఎంజాయ్ చేయ ఇట్లా. అదే కదా ముక్కు క్లిప్ పెట్టుకున్నాను చెప్తాం అనుకున్నా. అదండి, ఇప్పుడు కొంతమంది ఉదయం లేసినప్పటి నుంచి ఏం చేశారో కూడా ఎంత చక్కగా వీడియోలు తీసి పెట్టుకుంటారా, మనకి ఏమీ లే. మొన్నొచ్చి కాణిపాకం పోయారండి పిల్లలు, ఈమె ఫ్యామిలీ ఎంత పోయిందిలేండి. ఆ పోతే కాణిపాకంలో ఎంత బాగా వీడియో తీసుకోవచ్చు, పోయినారు వచ్చినారు. అంతే ఆ కాణిపాకం పోయినాను కదా, ఒక ఫోటో స్టేటస్ పెడదామని ఆ గుడి గోపురం అది దూరంగా ఎండ కాబట్టి ఏం కనిపించలే నాకు, అయితే ఇందులే అని చెప్పి ఒక ఫోటో తీసేసిన. ఆ ఫోటో ఎట్టు వచ్చింది కూడా చూడాల స్టేటస్ పెట్టేసిన, చూస్తే అది ఎట్టుందంటే ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఎంత గుడి ఉంది, ఆయన ఫోటో నేను స్టేటస్ పెట్టినట్టుంది అది. అదండి జరిగింది. తర్వాత ఈరోజు చిన్న ఐఫోన్ కొనిందండి. ఐఫోన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, కానీ చిన్న కొనింది కాదు, ఆమె చదువుతుంది ఆమె వాళ్ళ చిన్న కోసం కొనింది, కొన్నారు అని చెప్పాలా.
ఆమె మేఘాలు బిడ్డలు కొనుక్కోవాలి ఇంతవరకు మేఘాలలో తేలిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ నలుగురిలో ఫస్ట్ టైం ఐఫోన్ వాడుతున్నది ఈమె. చింటు ఒక 1 మంత్ వాడాడు అంతే, అదే అది 1 మంత్ పనిచేసింది, తర్వాత పని చేయలేదు. ఇంకా ఒక ఫోన్ వాడితే వాడు 1 మంత్ వాడుకున్నాడు, ఇంకా ఆపేసాడు. తర్వాత కూడా శ్రీజ దగ్గర చింటు దగ్గర 1 ప్లస్ ఉంది, చందు ఏదో సామ్సంగ్ ఏదో వాడుతుంది. ఈ మాత్రం స్టైల్ బేబీ కదా, ఐఫోన్ తెచ్చుకుంది ఫస్ట్. చింటు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకున్నాడు ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకి, అంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అన్న 14 ప్రో మ్యాక్స్ డిసెంబర్లో వస్తారంట చాలా మంది పిల్లలు, వాళ్ళు తీసుకొస్తారంట. తెస్తే ఇంక వాడు ఎట్టయినా సెకండే కదా, ఈమె కదా ఫస్ట్. అదండి చిన్న ఐఫోన్ కొనింది. తర్వాత ఈ మధ్య గ్రేట్ ఇండియా సేల్ జరిగింది కదా, చాలా తక్కువగా వచ్చాయండి. ఎంత ఎన్ని కొన్నారు పిల్లలు డ్రెస్సులు అయితే. చింటూ శ్రీజ వీళ్ళు కొనలా, వీళ్ళు ఆన్లైన్ ఎప్పుడు కొనరట వీళ్ళు, వాళ్ళు ఆన్లైన్లోనే కొంటారండి. ఈ అజియో ఒకటి ఉంది కదా, నాకంత టైం ఉండదు, నేను చూడను. చందుకి టైం ఉండదు, అతను చూడు. చింటూ షాపింగ్ చేస్తాడండి, అసలు వాడు ఎంత శ్రద్ధగా షాపింగ్ చేస్తాడంటే 2 షర్ట్లు కొనాలంటే 2000 షర్ట్లు చూస్తాడు, అంత ఓపికగా చూస్తాడు. ఏదైనా ఒక ఫోన్ చెప్పామనుకో, ఫోన్ కొనుక్కోవాలరా అని, ఆ ఫోన్ కొనుక్కోవడానికి మిగతా ఒక 100 ఫోన్లు వాటి మొత్తం కనుక్కునేసేయాలన్నమాట. ఒక 100 ఫోన్లు చూస్తాడు, అప్పుడు ఆ 100 లో ఏది బెస్ట్గా ఉందో అది సెలెక్ట్ చేస్తాడు. భలే షాపింగ్ చేస్తాడండి చింటూ. అది గంట ఒకసారి టీవీలు కొనడానికి మేము టీవీ కొన్నాం, ఫ్రేమ్ కొన్నాం మేము. నేను కూడా ఏం కొనుక్కోవాలన్నా చింటూ చెప్తాను, చింటమా చూడమని. చింటూ కానీ ల్యాప్టాప్ అది వాడు దాని మీద రీసెర్చ్ చేసేస్తాడనమాట. ఒక ప్రోడక్ట్ ఏదైనా కొనాలనుకుంటే దాంట్లో ఏం చెడ్డ లక్షణాలు ఉన్నాయి, ఏం మంచి లక్షణాలు ఉన్నాయి అన్నీ చూసుకొని, ఏమేందంటే ఏదో కొనాలనుకుంటాం చూస్తాం కొనేస్తాం కదా. అంటే అందరూ కొనట్లు ఏంటంట, నాకు ఐఫోన్ అంటే ఇష్టం. చాలా రోజుల నుంచి అడిగి నాకు సగం కొరికి యాపిల్ కావాలా. నువ్వు పెద్దగా చెప్పు, ఏం పడదు. నేను అక్కడ చెప్పినట్టు చెప్పాను కదా, చిన్నకి ఐఫోన్ అంటే ఇష్టం అండి. అది డైరెక్ట్ గా నన్ను ఐఫోన్ తీసేయమ్మా అని అడిగేది కాదు ఇప్పుడు, మా నాకు సగం కొరికిన యాపిల్ కావాలమ్మా అనేది. నేను కొరికింది ఎందుకు నాన్న, ఫుల్ యాపిల్ తీసుకో అని చెప్పేదాన్ని ఇప్పుడు దాకా. ఇదిగో చిన్న సగం కొరికిన యాపిల్ నీకోసం. హ్యాపీయా అబ్బా, ఉదయం నుంచి ఈ రోజు ఫోన్ వస్తుందని తెగస్తుంది గాళ్ళు. వచ్చింది కదండి ఇప్పుడు ఫోన్, మా ఇంటికి వచ్చింది ఫోన్. మాకు పెట్టాడు చింటూ, చింటూ ఆర్డర్ చేశాడు, మా అడ్రస్కి పెట్టాడు ఈ ఫోన్. మా అడ్రస్కి పెట్టాడండి చింటూ ఫోన్. వస్తా అని ఫోన్ చేశాడంట, వాడు ఓటీపీ చెప్పాడు కదా. వచ్చింది గబా గబా, చూసింది అబ్బా అబ్బా అనుకుంది. అన్నల్లా ఫోన్ తీసుకొని చేతిలో కదా సోఫాలో పెట్టేసి ఉంటే బాక్స్ ఎత్తుకో పని నేను ఎందుకు పనిలో ఉంటే నన్ను పెంచింది మా అమ్మ రా పోతుంది సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలా అని ఓపెన్ చేసింది బాక్స్ ఉన్నిందంట. అప్పుడు మళ్ళీ తవ్వుకొని పరిగెత్తింది వెనక్కి. సరేనండి, చిన్న చాలా హ్యాపీగా ఉంది. వీడియో తీయమంటే ఇందాక నుంచి కొత్త ఫోన్ రాణి తీస్తా, కొత్త ఫోన్ రాణి తీస్తా అని చెప్పి నిన్ను తీయాల్సింది చీరలు వీడియోలు. కానీ ఇది నా ఫోన్ వచ్చిన తర్వాత తీస్తానులేమ్మా, నీ లుక్ ఫోన్లో వద్దు అని తీలాను నిన్నటి నుంచి. ఇప్పుడు సరే చిన్న మమ్మీ ఫోన్లోంచి తీయి, నీ ఫోన్ చూపిస్తాను అంటే తీసింది. చాలా రోజులు అయింది కదండి మీతో మాట్లాడాలని, కబుర్లు చెప్పాలనుకొని ఒక 5-10 నిమిషాలు సోదరి చెప్పేసాము. రేపటి నుంచి చీరల వీడియోలు వస్తాయి, ఈరోజు మాత్రం ఈ వీడియో వస్తుంది. సరేనండి, బాయ్. ఒక్క చీర కూడా పెట్టలేదు ఇప్పుడు తీసుకొని దీపావళి కన్నా. బాయ్ అండి, బాయ్ అండి.